हलो नेनु मी साईवेणी सुनी मन आरोग्यमे मनकु महाभाग्यमु ये पनी चेसिना लेदा ये विषयं गुरिंचना मेदडु चुरुग्गा आलोचिंचालन्ना दानिकी कूडा इंतो कोंत शक्ति अवसरमवुतुंदी। పోషకాహారం మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది। మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి। మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అవసరం। శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగా మనం తినే ఆహారం నుంచి మన మెదడు పోషకాలను గ్రహిస్తుంది। సరైన ఆహారం జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది। వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఆర్నా క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా। మన మెదడును యాక్టివగా ఉంచే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం। మొదటిది పసుపు। పసుపులోని ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి। పసుపు మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు। పసుపులోని కర్క్యూమిన్ అనే సమ్మేళనం ఉంటుంది। ఇది అల్జీమర్స్ ముప్పును తగ్గిస్తుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది। రోజు గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మెదడు యాక్టివగా పనిచేస్తుంది। రెండు బెర్రీస్ స్ట్రాబెర్రీ బ్లూ బెర్రీ బ్లాక్ బెర్రీ రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి। ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి। బెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి। మూడు తేనె। తేనెలో ఉండే మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, బి విటమిన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి। తేనెలో ఉండే ఫ్రక్టోస్ బ్రెయిన్ కు ఫ్యూయల్ లా పనిచేస్తుంది। తేనె మానసిక ఒత్తిడిని తగ్గించి బ్రెయిన్ ను యాక్టివ్ చేస్తుంది। నాలుగు నట్స్। విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు నట్స్ లో పుష్కలంగా ఉంటాయి। బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, హాజల్ నట్స్ మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి। ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, తద్వారా అల్జీమస్, పార్కిన్సన్స్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి। ఐదు ఆకుకూరలు। బ్రకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరల్లో కే, సి, ఇ విటమిన్లు, ఫ్లేవనైడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి। వీటిలోని గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది। అల్జీమస్ ఉన్నవారికి ఆకుకూరలు బెస్ట్ ఆప్షన్। ఆరు టమాటాలు। టమాటాలు మన డైట్ లో తరచుగా తీసుకుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది। టమాటాల్లో ఉండే లెకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి కాపాడతాయి। టమాటాలు ఎక్కువగా తినే వారికి బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది। ఏడు బీట్రూట్। ఇందులో నైట్రేట్స్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి। ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి। ముఖ్యంగా నైట్రేట్లు మెదడుకు రక్త సరఫరా ప్రక్రియను మెరుగుపరుస్తాయి। అలాగే ఫోలిక్ యాసిడ్ విటమిన్ B9, అల్జీమస్ వంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది। ఎనిమిది గుడ్లు। గుడ్లు పోషకాల స్టోర్ హౌస్. గుడ్లులో విటమిన్లు ఏ, డి, B12, కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి। కోలిన్ మెదడు అభివృద్ధికి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది। గుడ్డులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్,
విటమిన్ ఇ కూడా అధికంగా ఉంటాయి. 9 చేపలు. చేపలలో మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అయోడిన్ జింక్ పుష్కలంగా ఉంటాయి. చేప మెదడులోని బూడిద పదార్థాన్ని వేగవంతం చేస్తుంది. చేపలు తినేవారిలో బూడిద రంగు పదార్థం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు నిరూపించాయి. దీంతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యానికి కోలిన్ చాలా అవసరం. ఇది జ్ఞాపక శక్తి, మానసిక స్థితి వంటి వాటికి కీలకమైన అసిటిల్ కోలిన్ అనే నాడీ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మన లివర్ కొంతవరకు తయారు చేస్తుంటుంది, గాని మెదడు చేసే అన్ని పనులకు అది సరిపోదు. దీన్ని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మీ డైట్లో గుడ్లు, చేపలు, చికెన్ తీసుకుంటే అసిటిల్ కోలిన్ ఎక్కువగా లభిస్తుంది. పాలు, పెరుగు, చీజ్, అడకబెట్టిన బంగాళాదుంపలు, పుట్టగొడుగులలోనూ అసిటిల్ కోలిన్ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఆర్నా క్రియేషన్స్ ఛానల్ని లైక్, ఆన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.